అని 30 సీట్లైనా నన్ను గెలిపించలేదు, మళ్ళీ ప్రజలదే ఘోరం అని చెప్పేశాడు. రెండు, నా గోల్ ఒకటే, చంద్రబాబు నాయుడిని గెలిపించడం, లోకేష్ని ముఖ్యమంత్రి చేయడం, జగన్ గారిని ఓడించడం. అబ్బా ఎంత మంచి గోల్ పెట్టుకున్నాడు, ఎంతరా బాబు నీకు అందింది, 1000 కోట్ల 10,000 కోట్ల సరిపోదు, నా ఇక్కడి శాట్ ల్యాండ్ 24,000 కోట్లు ఇప్పుడు, నువ్వు బయటకు రా, ఈ బీజేపీ బి పార్టీలు ఈ మూడింటి నుంచి ప్రజాశాంతి పార్టీలో విలీనమైనావు, లేదా నువ్వు 24 సీట్లు అడిగావు పవన్, వాళ్ళు ఎన్ని ఇస్తున్నారు నీకు సీటు, 7 అన్నారు, ఇప్పుడు 12 నుంచి 15కి సెటిల్ అయింది, మరి 175 జనసేన ఎమ్మెల్యే క్యాండిడేట్స్లరా, 25 ఎంపీ క్యాండిడేట్స్లరా, బుద్ధి వచ్చిందా ఇప్పుడేనా, లేదా ఆయనతో పాటు మీరు కూడా డ్యాన్స్లు వేస్తారా, ఇప్పటికే ఇంకా బుద్ధి రాలేదా, చెప్తున్నా నమ్మారా, రండి బయటికి రండి, ఒక్కొక్కటికి 100 కోట్లు అభివృద్ధి కొరకు నేను ఇస్తాను, మీరు మాత్రం కొన్ని లక్షలు ఖర్చు పెట్టి మీ సొంత డబ్బుతో నియోజకవర్గం 120 గ్రామాలు తిరగండి, రోజుకో గ్రామంలో ఉన్న సమస్యలన్నీ తీసుకొని రండి, నా డబ్బులు ఎలాగ రిలీజ్ అవుతాయి, స్టీల్ ప్లాంట్ని ఎలాగ ఆపాం, నా సొంత డబ్బు 100 బిలియన్ 8,20,000 కోట్లు, దాంతో ఇంట్రెస్ట్ పీస్ మిషన్ రెస్టోర్ అవుతుంది, అంతేకాకుండా రాజ్యాధికారంలోకి వస్తే 2 రాష్ట్రాలకి సంవత్సరానికి ఒక సమిట్ పెడితే $100 బిలియన్ 8,20,000 కోట్లు, ఇది నేను చేసిందే కదా, నేను ప్రపంచంలో 8 రంగాల్లో నంబర్ 1 ఎట్లా అయ్యాను, ఇంకే మానవుడికైనా 747లు ఉన్నాయా, నాకు 2 ఉన్నాయి, ఇంకే మానవుడైనా చారిటీ సిటీలు ఒక్క దేశంలోనైనా కట్టాడా, నేను 120 దేశాల్లో కట్టాను, ఏ మానవుడికైనా 5 లక్షలు 10 లక్షలు, వాషింగ్టన్ డీసీలో 17 లక్షలు, నైజీరియాలో 70 లక్షలు వచ్చాయా, ఇంకొక మానవుడికి భూమి పుట్టిన తర్వాత నాకు వచ్చారు, ఇంకే వాలంటీర్స్కి 5,000 ఇస్తున్నారు కదా, 5,000 రూపాయలకి తిండిన వస్తుందా, పేరు వాలంటీర్ చేయించుకుంది వైఎస్ఆర్సీపీ పార్టీ, ప్రతి ఒక్కరూ 50 కుటుంబాల నుంచి ఓట్లు వేయాలి, 50 అందులో ఎవరు 99% మనమే ఉన్నాం, బీసీ ఎస్సీ ఎస్టీలు క్రిస్టియన్ ముస్లిమ్సే ఉన్నారు, మనతో ఏమో వాళ్ళు వట్టి చాకరీ చేయించుకుంటున్నారు, 2 లక్షల మంది ఉన్నారు వాలంటీర్స్ దాదాపు, 5,000 అంటే 40 కోట్ల రూపాయలు లెక్క పెట్ట, 50 కోట్ల రూపాయలు 2 5లు. తెలుగువాడిగా ఆయన పుట్టడం మనందరికీ గర్వకారణం అన్నారు, అదే చంద్రబాబు నాయుడు. ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుంటే నేను ఎంతో అభివృద్ధి చేద్దామంటే మద్దతు ఇవ్వాలి కదా, ఒక్క అవకాశం నాకు ఇవ్వాలి కదా, ఆయన కొడుకు ముఖ్యమంత్రి అయితే ఏమి లాభం, మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఏమి లాభం, 4 లక్షల కోట్లు ఇప్పుడు ఆయన అప్పు చేసింది, 40 లక్షల కోట్లు అప్పు అవుద్ది, కనీసం అప్పులకు వడ్డీ కూడా కట్టలేని పరిస్థితి వీళ్ళు. 3 విషయాలు ఈరోజు, 1, స్టీల్ ప్లాంట్కి 4,000 కోట్ల రూపాయలు రెడీ చేసి వచ్చాను, గవర్నమెంట్ పర్మిషన్ కొరకు వెయిట్ చేస్తున్నాను, 1. 2, పవన్ కళ్యాణ్ తమ్ముడు క్లియర్గా చెప్పేశాడు జన సైనికులారా, నాకు ముఖ్యమంత్రి పదవి వద్దు, జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే, చంద్రబాబు నాయుడు కొడుకుని ముఖ్యమంత్రి చేయడమే నా గోల్, 30 సీట్లు అడిగినా మనకి ఇవ్వరు, 7 కానీ 15 ఇచ్చినా ఎక్కువే, తర్వాత చూసుకుందాం ఫ్యూచరు అండం, మీరు కళ్ళారా చూశారు, చెవులారా విన్నారు జన సైనికులారా, 1 నిమిషం వెయిట్ చేయకండి, మన కాపు సత్తా, మన బీసీ సత్తా, మన దళితులు సత్తా, ఈ కుల గజ్జి ఉన్న కుటుంబ 2 కులాలు 2 పార్టీలు మనల్ని ఏల్తూ మన రక్తాన్ని పీల్చుతున్నారే, రండి మన బీసీ, ఎందుకంటే నేను బీసీగా మాట్లాడుతున్నా, మన కాపులు, నేను ఒక కాపుగా మాట్లాడుతున్నా, దళితులు, నేను దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను కనుక మాట్లాడుతున్నా, క్రిస్టియన్ ముస్లిం సత్తా ఈ 2 కుటుంబ కుల రాజకీయాల నాయకులకి చూపిద్దాం, ఆ కులాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ అగ్రవర్ణంలో ఉన్నవారు నన్నే కోరుకుంటున్నారు, ఎందుకు అభివృద్ధి అంటే మారు పేరు కేఏపాల్, ఇప్పుడు ఇంకా నేను ముందంజు వేస్తున్నానంటే అర్థం చూడండి, అమెరికా వెళ్ళి రాగలిగాను కదా, 747లో రాలేకపోయినా అందరితో పాటు కమర్షియల్గా వెళ్ళాను, కమర్షియల్గా వచ్చాను,
38 గంటల ప్రయాణం, 3 దేశాలు ఆక్కుంటూ కష్టపడదాం. కొద్ది రోజులు ప్రజాశాంతి పార్టీని గెలిపించండి. 5 విషయాలు గుర్తుంచుకోండి. 1, ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం, ఇది 3వ పాయింట్ అజెండా. 2, ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం. 3, రైతులకు అన్ని విధాల అండగా ఉండడం, రుణమాఫీ చేయడం, ఇంటర్నేషనల్ ఎక్స్పోర్టేషన్ చేయడం, కుటుంబాలను ఆదుకోవడం, సమయానికి ఎరువులు అందించడం, రైతు సమస్యల్ని నిర్మూలన చేయడం. నిర్మూలన చేసి చూపిస్తా. ప్రతి ఇంటిలో KG-PG ఎడ్యుకేషన్ ఇవ్వడం, ప్రతి ఇంటిలో. అన్నిటికంటే ముఖ్యం ఈ ఫ్రీబీస్ ఇస్తున్నారే, 2,000 రూపాయలు